నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు గారు ఉన్నారు. రఘునాథ్ బాబు గారు, అసలు ఏంది కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదు, అసలు 26 జిల్లాల 27 జిల్లాల అనేటువంటి కన్ఫ్యూజన్, అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు పార్లమెంట్ వైజ్ జిల్లాలు ఉంటే ఒక ఎంపీ 2-3 జిల్లా డిఆర్సీ మీటింగ్లకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు, ఇద్దరు ముగ్గురు కలెక్టర్లతో డీల్ చేయాల్సిన అవసరం ఉండదు అనేటటువంటి పాయింట్ ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసింది మేము, భారతీయ జనతా పార్టీ. అంతేకాకుండా మేము ఇప్పటికే మా జిల్లా అధ్యక్షుల్ని పార్లమెంటు వైజ్గా ఎప్పుడూ 3 ఏళ్ల నాడే వేసేసుకున్నాం. ఇప్పుడు మాకు ఫంక్షన్ చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు పార్లమెంటు జిల్లా అధ్యక్షులే ఆల్రెడీ మా పార్టీ. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనరల్ గా స్వాగతిస్తున్నాం. అయితే కొన్ని ఇబ్బందులు దీనిలో మేము మా దృష్టికి వచ్చినాయి. ఏంటంటే, ఒకటి, ఈ పార్లమెంట్ని ఆ రోజున 2009 డీలిమిటేషన్ చేసినప్పుడు దాన్ని ఒక శాస్త్రీయంగా చేయలేదు. శాస్త్రీయంగా చేయకుండా ఒక ఉదాహరణ, మా దగ్గర ఎక్కడో గుంటూరు జిల్లాలో వేము పక్కనే ఉండే గ్రామం లంక గ్రామం నుంచి ఆ ఒంగోలు ఆ ఒక పక్క దాకా ఉన్నటువంటి సంతనోత్తులపాడు, వేమూరు టు సంతనోత్తులపాడు అన్నగా బాగుగా ఇదంతా ఆ కలిపి బాపట్ల పార్లమెంట్ అన్నారు. దీనిలో నేను చెప్పే సంతనోత్తులపాడు ఒంగోలుకి 3 సైడ్లా ఉంటుంది, దాన్ని బాపట్ల పార్లమెంట్ అన్నారు. ఇది పెద్ద ఇబ్బంది లేదు. ఆ సంతనోతుల పాడు ఆ చీరాల అవన్నీ అద్దంకి మారు అవన్నీ పరు అన్ని అద్దంకి ఒంగోలుకి ప్రకాశం జిల్లాకి పోతాయి, ఆ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్ అనేటప్పటికి ఈ కొత్తగా ఈ ఇబ్బందులు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? పార్లమెంట్ల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది, ఇర్రేషనల్ గా జరిగింది ఆ రోజున. దానిలో వాళ్ళు కూడా ఆఫీసులు ఉండవు కాబట్టి వాళ్ళు మీద పట్టించుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు అందుకు ఇప్పుడు పార్లమెంట్లు జిల్లాగా ఎందుకు చేయమని అడుగుతున్నాం? పరిపాలన సౌలభ్యం కోసం. అంటే మన పార్లమెంట్ జిల్లా హెడ్ మనకి ఇప్పుడు ఉన్నదాన్నా దగ్గర అదే అన్నా ఉండాలి, వరస్ట్ కేసు. ఈ రెండు కాకుండా దూరం అయ్యేటట్టయితే ఈ జిల్లా పెంచుకోవటం ఎందుకు? జిల్లాలు పెంచినప్పుడు మనకి దూరం అయ్యే పరిస్థితుల్లో ఇది అర్థం లేని విషయం కదా. ఒకప్పుడు ఎన్టీ రామారావు తాలూకాలని మండలాల కింద, అదే తర్వాత కాలంలో ఇప్పుడు అయ్యే తహసీల్దార్లు అయ్యారు, ఎంఆర్ఓలు చేశారు. చేసినప్పుడు అవి మనకి పరిపాలన దగ్గరకు వచ్చింది. కానీ ఇక్కడ కొన్ని కేసుల్లో, ఉదాహరణకి అగైన్ ఆ కందుకూరు, ఇది మా ఒంగోలుకేమో ఒక 35 కిలోమీటర్లు, నెల్లూరుకేమో 120 కిలోమీటర్లు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లా కింద కలిపారు, జిల్లా హెడ్ క్వార్టర్ 120 కిలోమీటర్లు. సో ఇప్పుడు ఈ పార్లమెంట్లు పెరిగినప్పుడు కందుకూరుకి 35 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లకి వెళ్ళి, కాబట్టి అలా పెరగకూడదు, అది ఒక కండిషన్ గా పెట్టుకుని ఉండాలి జిల్లాల పునర్విభజన అప్పుడు అలా చెయ్యాలి. కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? ఉదాహరణకి ఆ మరి ఇది నెల్లూరుకి కొన్ని కట్ చేసేస్తే నెల్లూరు పార్లమెంటు కి తగ్గిపోయి ఒంగోలుకి పెరిగిపోతాయి. అందుకని నేనేమన్నా అసలు ఏమన్నా ఒక మినిమం ఒక పార్లమెంట్ జిల్లాకి 7 ఉంటాయి అసెంబ్లీలు, కానీ దాన్ని మినిమం అంటే మినిమం 5 పెట్టుకునేటట్టయితే ఒక్క ఒంగోలు బాపట్ల పార్ట్ ఆఫ్ నెల్లూరు ఇవి చూస్తే 2 ఏళ్ళు 14 ప్లస్ కందుకూరు, ఉదాహరణ కోసం చెబుతున్నా, ఈ 15 అసెంబ్లీలు ఉన్నాయి.
ఈ 15 అసెంబ్లీలు కలిపి 3 జిల్లాలు చేసి ఒకటి ఒంగోలు అంటారు. అవి ఇప్పుడు అనుకున్నట్టే ఇబ్బంది లే. ఒకటి మార్కాపూర్ క్వార్టర్ చేస్తే మార్కాపూర్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు, వాటిల్లో గిద్దలూరు అయితే ప్రజెంట్ జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకి అది కూడా 120 కిలోమీటర్లు, అదే మార్కాపూర్ అయితే అది 50 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి ఆ రకంగా అది చేసుకోవడం ద్వారా చేసుకోదేది మినిమం అంటే మినిమం ఒక 5కు తగ్గకుండా. ఇప్పుడు తెలంగాణలో కొన్ని చోట్ల 1.5 అసెంబ్లీలు కూడా ఒక జిల్లా, అది అశాస్త్రీయం. కానీ కనీసం అయినా ఒక 5 అసెంబ్లీలు తగ్గకుండా ఒక జిల్లా కిందని పెట్టుకుంటే, నేను ఇందాక అది ఇప్పుడు మా గుంటూరు జిల్లా అయితే మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, నో కంప్లైంట్స్. పల్నాడు జిల్లా ఓకే, అంటే నర్సరావుపేట ఓకే, గుంటూరు జిల్లా ఓకే, మాకేమి ఇబ్బందులు లేవు. కానీ కొన్ని జిల్లాల్లో ఒక 2 మాక్సిమం 4 ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడైనా 26, 28, 29 ఫరెస్ట్ కేసు 30 అంత కూడా కావు అసలు. కాబట్టి ఇంకో 2-3 పెరిగిన దాన్ని పెద్ద తప్పు కింద భావించకుండా ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి పెట్టుకోవాలా ఏంటి, ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అనేది అసెంబ్లీకి ఇప్పుడున్న డిస్టెన్స్ కన్నా తగ్గనన్నా తగ్గాలి, కానీ పెరగను మాత్రం పెరగకూడదు. సేమ్ ఉన్నా ఓకే ఓకే, తగ్గొచ్చు తగ్గితే బెస్ట్, సేమ్ ఉంటే మంచిదే ఓకే, కానీ పెరిగితే మాత్రం తప్పు. ఆ ప్రిన్సిపల్ని పెట్టుకుని 2-3 జిల్లాలు పెరిగినా చేసినట్టయితే సౌకర్యంగా ఉండేది. అలా అదే సందర్భంలో కొన్ని ఓల్డ్ ఎప్పటి నుంచో సబ్ కలెక్టర్ ఆఫీసులు ఉండి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి పెద్ద టౌన్ అయ్యి ఉండి, ఉదాహరణ మదనపల్లి, అది బ్రిటిష్ టైం నుంచి అది ఒక సబ్ కలెక్టర్ డివిజన్ కందుకూరు లాగానే, కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉన్నప్పటికీ అక్కడ కన్వీనియన్స్ కోసం దాన్ని రాయిచోట్లో పెట్టడం జరిగింది. అది ఇటువంటి అన్ని కాస్త 2-3 పెంచుకుంటే అన్నీ సెట్ అయిపోయాయి. కాబట్టి ఇది మాత్రం కొంత తప్పు జరిగింది. సో జిల్లా హెడ్ క్వార్టర్ ఇప్పుడు దానికన్నా దూరం కన్నా ఎక్కువ పెరిగితే ద పర్పస్ ఆఫ్ ఈ ఢిల్లీ తర్వాత ఈ పార్లమెంట్ వైజ్ లేకపోతే ఈ 26 జిల్లాల ఏర్పాటు అనేది దాని యొక్క పర్పస్ డిఫీట్ అయిపోతుంది. దాని యొక్క ఉపయోగం జీతాలు ఇవ్వడానికి కటకటలాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో జిల్లాల విభజన అవసరమా? పక్క రాష్ట్రాన్ని చూసి వాత పెట్టుకున్నట్టుంది తప్ప ప్రతి నెల జీతాల కోసం కేంద్రం వద్దకు అప్పులు తీస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలాంటి సమయంలో హెడ్ క్వార్టర్స్లు, ఎస్పీ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు మరింత ఖర్చు పెరుగుతుంది కదా అనేటువంటి వాదన ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి ఉంది. నేను చెప్పినట్టు పరిపాలనా సౌలభ్యం కోసం అని కాబట్టి, కానీ నీకు నీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దూరం అయితే అది పరిపాలన సౌలభ్యం ఎలాగవుతుంది? ఖర్చు మళ్ళీ వద్దాం, అసలు ఖర్చు సంగతి కాబట్టి అది పరిపాలన సౌలభ్యం కాదు కదా. సరే ఇప్పుడు మీరు ఖర్చు అదనపు ఖర్చు పెడుతూ పరిపాలన సౌలభ్యం లేకుండా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దూరం అయితే అసలు ఇంకా ఎందుకు ఈ ఖర్చు, ఎందుకు ఈ కథ, ఎందుకు ఇక ఖర్చు పెడతారా పెట్టరా ఎంత అవుతుందా అంటే ఆఫీసర్లని అయితే ఉన్నాళ్ళనే అడ్జస్ట్ చేస్తారు, దాన్నే కొత్త వాళ్ళని వాళ్ళు వేసే పరిస్థితి ప్రభుత్వానికి ఏం లేదులే, కానీ దాన్నే ఏదో సర్దుతారు. కానీ కానీ ఆఫీసులు కొత్త కట్టడం అనేది కొన్ని చోట్ల తప్పకుండా అది అవసరం. ఈ కొత్తగా అయిన ఎడిషన్ 13 జిల్లాల్లో ఆఫీసులు అయితే కట్టాలి, ఎందుకంటే అక్కడ డివిజన్ మ్యాక్సిమం డివిజనల్ ఆఫీసులు ఉంటాయి కానీ జిల్లా కార్యాలయాలు ఉండవు కదా, కాబట్టి ఆ అడిషనల్ ఖర్చు తప్పదు. సరే ప్రభుత్వం అవన్నీ వెరీ చేసుకుని ఓకే కట్టగలుగుతాం అని అనుకుంది. కాబట్టి మేమైతే నీకు నేను చెప్పిన ప్రిన్సిపల్ ఏది,
పరిపాలన సౌలభ్యం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గర అవ్వాలి అనే పాయింట్ మీద జిల్లాలు పెంచడం అనేది మేమైతే కోరుకున్నాం, మేమైతే ఆహ్వానిస్తాం. ఇక జీతాలు ఇవ్వలేకపోతే వేరే చోట్ల ఖర్చులు తగ్గించుకోవాలి, అందుకు తప్పిస్తే. ఇంకొక ఇష్యూ కూడా ఉంది ప్రసాద్ గారు, ఆ ఇష్యూ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ పార్లమెంట్లు ఈ డీలిమిటేషన్ ఏదైతే ఇప్పుడు ఉందో ఇది 2009 అమల్లోకి వచ్చింది, 2009 రీఆర్గనైజ్ అయ్యి తయారైంది. ఇది మళ్ళీ 2029 మళ్ళీ అవుతుంది. అంటే 2029 పార్లమెంట్ల యొక్క సంఖ్య మారకపోవచ్చు, ఆంధ్రాకి 20 ఉండొచ్చు, కానీ జనాభా పెరిగినటువంటి చోట్ల పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య తగ్గి లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగి జనాభా ప్రాతిపదికన కొన్ని చోట్ల తగ్గి మొత్తంగా 25 పార్లమెంట్లే ఉంటాయి. కానీ పార్లమెంట్ యొక్క భౌగోళిక జియోగ్రాఫికల్ స్పియర్ పరిధి, ఆ పరిధి మారిపోతుంది. అటువంటప్పుడు ఇప్పుడు పార్లమెంట్ వైజ్ గా సుమారుగా అనుకుందాం ఈ 26 జిల్లాలు చేసినప్పుడు మళ్ళీ పార్లమెంట్లు మారితే రేపు డీలిమిటేషన్ లో మళ్ళీ కూడా మారుస్తారా? మళ్ళీ కొత్త కల ఆ జిల్లాలు 25 సంఖ్య పెరగదు, గుర్తుపెట్టుకో, సంఖ్య పెరిగినప్పుడు దాన్ని హెడ్ క్వార్టర్ మార్చి లేకపోతే అడుదిట్టు మార్చి ఏదో చేస్తే కనుక మళ్ళీ ఈ మారుస్తారా? ఇవన్నీ ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఆ కేవలం పార్లమెంట్నే ఒక ప్రాతిపదికగా తీసుకోకుండా సౌకర్యార్థం అనేదే బేసిక్ ప్రిన్సిపల్ గా తీసుకుని చేసినట్టయితే బాగుండేది. ఇది కొన్ని వర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో తప్పకుండా అసంతృప్తి వస్తుంది కొన్ని చోట్ల. నేను ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గంటసేపు ప్రధానితో సమావేశమయ్యారన్నారు. అంటే ఏది, మీ రాష్ట్ర మిత్రులతో మాట్లాడారా? వచ్చే రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అన్నింటి గురించి మాట్లాడుకున్నారా? మాకు రాష్ట్ర మిత్రులు ఉండరు, ఇంకో మిత్రులు ఉండరు. మాకు ఈ రాష్ట్రంలో ఉన్న 2 కూడా ప్రధాన పార్టీలు కూడా మాకు రాజకీయ ప్రత్యర్థులే. ఎందుకు అదేంటి, వాళ్ళు మాతో అలయన్స్ లో ప్రజెంట్ లేరు. అదేంటి, ఇష్యూ ఫేస్డ్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా కొన్ని ఇష్యూస్ లో, ఉదాహరణకి Article 370 రద్దు చేశాం, కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ విషయం, అటువంటి విషయాల్లో మాకు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఆ మాటకు వస్తే ఇద్దరు కూడా ఇచ్చారు, టీడీపీ కూడా పరోక్షంగా వాళ్ళు మద్దతు ఇచ్చారు పరోక్షంగా. కాబట్టి ఇక్కడ మాకు రాజ్య మిత్రులు ఉండరు, ఉంటే మేము బహిరంగంగానే మేము పెట్టుకుంటాం. ఇకపోతే ఒక కేంద్రం ఒక రాష్ట్రం ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉండాల. అటువంటప్పుడు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ గురించి ఇన్ డీటెయిల్ ప్రధానమంత్రితో మాట్లాడుకుంటే అది రాష్ట్రానికి మంచిదే కదా. ప్రధానమంత్రితో తగ్గుబడి నువ్వెంత భోషణకే, నువ్వెంత నేనే అవుతా ప్రధానమంత్రి అని మాట్లాడితే తప్పులేదు. నువ్వు ప్రధానమంత్రి అవ్వు, నువ్వు కోరుకో, నువ్వు సాధించు, అది తప్పులేదు. కానీ నువ్వెంత, నీ అధికారం ఎంత, మేము లేకపోతే నువ్వెక్కడ, ఇలాంటి ఘర్షణ వాతావరణం కన్నా సామరస్యంగా మంచిగా నాకు ఇవ్వనండి నా ప్రాబ్లమ్స్, వీటిల్లో ఏమేమి తీరగలుగుతారు అని మాట్లాడుకుంటే తప్పే ఉంది ప్రసాద్ గారు. అంటే వచ్చే ఎన్నికలు ఇవన్నిటిలో కూడా మొన్న ఏదైతే ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎస్పీకి డబ్బులు పంపించారని ఇప్పటికే గురుగా ఉన్నారని ఒక వర్గం లీకులు ఇస్తుంది, మళ్ళీ మోడీ గారు మటుకు గంటసేపు ఆయనకి టైం ఇచ్చి మాట్లాడారు. మీరు ఒక పక్కన వాళ్ళు మాకు రాజ్య మిత్రుడు అంటున్నారు, ఇంకో పక్కన ఉత్తరప్రదేశ్ కి డబ్బులు పంపించాడు అంటున్నారు, ఇంకొకళ్ళు ఏమంటారు ప్రశాంత్ కిషోరే ఆయన అసలు బీజేపీని ఓడించడానికి ఒక వ్యూహం అన్నాడు, ఆ వ్యూహంలో ఎవరైతే ఎవరి ఏ పార్టీలకి అయితే ప్రశాంత్ కిషోర్ కన్సల్టెన్సీ చేస్తున్నాడో వాళ్ళందరినీ, అంటే మమతా బెనర్జీ, స్టాలిన్, ఎస్పీ, కాంగ్రెస్,
ఇక్కడ వైసీపీ అసలు ఫస్ట్ వైసీపీతోనే మనం మొదలు పెట్టాడు ఇక్కడ. కాబట్టి వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తున్నాడు. మరి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చినప్పుడు ఆ అసలు మాకు రాశి మిత్రులు ఎలా అవుతారు? కాబట్టి ఈ రెండిట్లో ఒకటి రాంగ్, రాశి మిత్రుడు అన్నా రాంగ్, లేక అదేంటి ప్రశాంత్ కిషోర్ లేకపోతే ఆయనకి డబ్బులు పంపించాడు అదన్నా రాంగ్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని కూడా కాంగ్రెస్ కి, తెలంగాణకి, లేకపోతే రాజస్థాన్ కి, ఛత్తీస్గఢ్ కి, ఇంకెక్కడికో డబ్బులు పంపించారని అప్పట్లో కూడా వార్తలు వచ్చినాయి. అయినా కానీ మాకు మాకైనా అనవసరం, వీళ్ళు డబ్బులు పంపిస్తాడు ఏమన్నా గెలుస్తారా, డబ్బులు పంపించకపోతే ఓడిపోతారా, డబ్బులతోనే రాజకీయాలా, వీళ్ళు మరి చేత అయినంత వాళ్ళకి చేత కదా, ఇవన్నీ మన మన దగ్గర అటు రాజకీయ పార్టీలు కానీ రాజ్యంలో కానీ ఉన్న అపోహలు. డబ్బులతోనే రాజకీయాలు అయ్యేటట్టయితే కాంగ్రెస్ అసలు ఓడిపోయేది కాదు. అధికారంలో ఉండి అన్ని అవినీతి కుంభకోణాలు చేసి ఇప్పుడు కోల్గేటు, కోల్లు స్కాము, లేకపోతే 2G స్కాము, ఎటువంటి అగస్థాయిలు కాబట్టి ఎటువంటి స్కాములు, ఆ డబ్బులన్నీ మరి డబ్బులతోనే ఎలక్షన్లు గెలిచేటట్టయితే వాళ్ళు ఓడిపోకూడదు కదా. కాబట్టి మన ప్రజాస్వామ్యాన్ని మనం అపహాస్యం చేసుకోక్కర్లేదు. వీళ్ళు డబ్బులు పంపారా పంపలేదా ఇవన్నీ మాకు ఇమ్మెటీరియల్. కానీ కానీ చట్టం ప్రకారం ఏదైనా ఇప్పుడు ఈడీ ఉంటుంది, లేకపోతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, దాని ప్రకారంగా కనుక వీళ్ళు తప్పులు చేసుంటే మా మిత్రపక్షమైనా శత్రుపక్షమైనా వాళ్ళకి శిక్ష తప్పదు. ఒకప్పుడు నేను పార్టీకి, స్టేట్ పార్టీకి, కంబైన్ స్టేట్ పార్టీకి ట్రెజరర్ గా ఉండేవాడిని 2008 నుంచి 2010. అదే టైంలో అనిల్ అగర్వాల్ అని నాకు కౌంటర్ పార్ట్ అక్కడ ఉత్తరాఖండ్ లో ఆయన ట్రెజరర్ ఉండేవాడు. తర్వాత కాలంలో ఆ అనిల్ అగర్వాల్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగింది, ఆయనకి పెనాల్టీ లేదు వేశారు, ఇవన్నీ మా ప్రభుత్వమే. అందుకని మా ప్రభుత్వంలో ఇటువంటి అంటే తప్పులు చేస్తే ఎవరైనా సొంతమైన పార్టీ అయినా బయటైనా తప్పు, అంతే తప్పిస్తే మా వైర్ పార్టీకి, మా ఎగ్నెస్ట్ పార్టీకి డబ్బు పంపితే తప్పు, మాకో మా అనుకూల పార్టీకో పంపితే రైటు అని మేము ఎప్పుడు భావించాం. థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.